ఇక్కడంతా పచ్చని చిలుకలు తోడుంటే అన్న నన్ను కొంతమంది స్టూడెంట్స్ అడిగారు అన్నమాట. సో ఇక్కడ చిన్న బుజ్జి తెలుగులోనే చెప్పండి. Till I get up, time is barely on our side. సో ఈ గివ్అవే లో నాకు థాట్ వచ్చింది అన్నమాట. హాయ్ హలో, నేను హిమ. మీ అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియో కనుక మీ ఫస్ట్ టైం చూస్తుంటే, నా పేరు హిమ. నేను మాస్టర్స్ చేయడానికి యుఎస్ వచ్చాను. నా మాస్టర్స్ అయిపోయింది, ఇప్పుడు నేను కరెంట్లీ జాబ్ చేస్తున్నాను. నేను ఇంతకు ముందు చాలా వీడియోస్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో దేని గురించి అంటే, నేను మొన్న లైవ్ చేసినప్పుడు అండ్ నేను మిడిల్ క్లాస్ రెంటల్ అపార్ట్మెంట్ కంపారిజన్ చేసినప్పుడు, నన్ను మీ అపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, రెంట్స్ ఎంత, కమ్యూనిటీ ఎలా ఉంటుంది, బయట చూపించండి అని అడిగారు అనమాట. సో అందుకే ఈ రోజు నేను ఆ కమ్యూనిటీ చూపించబోతున్నాను, కమ్యూనిటీ చుట్టుపక్కల ఏముంటుందో చూపించబోతున్నాను, అండ్ కమ్యూనిటీ రెంట్ ఎంత, అసలు ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తారు, అసలు యుఎస్ లో ఎలాంటి టైప్స్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి, అండ్ నా కమ్యూనిటీ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి ఫెసిలిటీస్ అనేవి కూడా మీకు చూపిస్తాను ఈరోజు. ఆల్సో నేను ఉండే కమ్యూనిటీ రీజనబులా, అసలు రీజనబుల్ ప్రైసెస్ లోనే ఉంటున్నానా అనేది కూడా చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం కమ్యూనిటీ చూడడానికి వెళ్లే ముందు నా బాల్కనీ చూద్దాం. ఇంతకు ముందు వీడియోలో, నా టూ వీడియోస్ లో నా బాల్కనీ ఎలా ఉందో చూపించాను. ఇప్పుడు ఇక్కడ క్లిప్ వేస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడు చూడండి ఎలాగైందో. ఇప్పుడే కొంచెం గ్రీన్ గా మారుతున్నాయి అనమాట. ఇక్కడ అన్ని సమ్మర్ వస్తుంది కదా, స్లోగా అవుతుంది. ఇది మా ఇంటి వెనక అనమాట. నేను సెకండ్ ఫ్లోర్ లో ఉంటాను. ఈ వీడియోలో నేను నా అపార్ట్మెంట్ రెంట్ ఎంతో, నాకేం ఫెసిలిటీస్ ఉన్నాయో చూపిస్తాను. అంటే కంపారిటివ్లీ వేరే అపార్ట్మెంట్స్కి నా అపార్ట్మెంట్కి కూడా చేంజ్ ఏంటో కూడా మీకు ఈ వీడియో ఎండ్కి తెలిసిపోతుంది. అప్పుడు చెప్తానన్నమాట. ఇదిగోండి, ఇవి నేను వేసిన కొన్ని రాడిష్ అండ్ టొమాటో చిన్న చిన్న ప్లాంట్స్ అనమాట. గ్రీన్ చిల్లీ కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు నా ఫ్లాట్ కిందకి వచ్చేసా. సో ఇది అపార్ట్మెంట్ ఎంటర్ అవ్వడానికి మెయిన్ డోర్. దీని లోపలికి రాగానే ఒక చిన్న మెయిల్ రూమ్ ఉంటుంది ఇక్కడ. సో మెయిల్ రూమ్ నుంచి మనకి ఇక్కడ లాక్ ఉన్న డోర్ ఉంటుంది. ఈ లాక్ ఓపెన్ అవ్వాలంటే మనం కీ పెట్టాలి, లేకపోతే మనకి ఓనర్ యాక్సెస్ ఇవ్వాలి, అప్పుడు కానీ ఇది ఓపెన్ కాదు. సో ఇక్కడ నుంచి ఓపెన్ అయితే స్టెప్స్ ఉంటాయి అన్నమాట పైకి. సో ఈ మెయిల్ రూమ్ ఏంటంటే, దీని మీద మెయిల్ బాక్స్లు ఉంటాయి దీంట్లో అన్ని. సో మన ఫ్లాట్ నెంబర్స్ అని రాసి ఉంటే సపరేట్ కీస్ ఉంటాయి మనకి ఇస్తారనమాట ఇల్లు తీసుకోగానే. మనకి ఇది ఓపెన్ చేయగానే తన లెటర్స్ కానీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ ఎవరైనా పంపిస్తే, సో ఇవన్నీ ఇందులో ఉంటాయి అనమాట. ఇక్కడ ఉన్నవన్నీ ఫ్లాట్ నెంబర్స్ అనమాట. ఇది ఒక సెక్యూరిటీ సిస్టమ్. ఇది మన ఇండియాలో కూడా చాలా అపార్ట్మెంట్స్ లో ఉంటుంది. లైక్ దిస్ ఇస్ అ బేసిక్ సెక్యూరిటీ సిస్టమ్. ఇక్కడ మనం సపోజ్ 202 ఉంది, ఆ ఫ్లాట్ వాళ్ళకి మనం వెళ్ళాలి, మన దగ్గర కీస్ లేవు, అప్పుడు ప్రెస్ చేస్తే వాళ్ళకి అక్కడ బెల్ మోగుతుంది ఫ్లాట్ లో. మోగగానే వాళ్ళు అన్లాక్ కొట్టారు అనుకోండి, మనకి డోర్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మెయిన్ డోర్ ఓపెన్ అయిపోతుంది. సో దట్ మనం ఈ డోర్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. దిస్ ఇస్ అ మెయిల్ బాక్స్ అండ్ దిస్ ఇస్ అ సెక్యూరిటీ సిస్టమ్. సో ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళామంటే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. సో నేనున్నది పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అట్లా ఏం కాదు. సో నేనున్నది అపార్ట్మెంట్సే, కానీ ఈ అపార్ట్మెంట్ మధ్యలో మెయిన్ రోడ్ ఉంటుంది, మామూలుగా వెహికల్స్ తిరిగే రోడే. నేనున్న అపార్ట్మెంట్స్కి ఫోర్ బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. ఇదొకటి, ఇదొకటి అండ్ ఇదొకటి, నేనున్నది ఒకటి, ఫైవ్ బిల్డింగ్స్, సారీ అది కూడా ఒకటి. సో మొత్తం ఫైవ్ బిల్డింగ్స్ రోడ్ పక్క పక్కనే ఉంటాయి. కాకపోతే ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ కాదు, దీని చుట్టుపక్కల ఏం బౌండరీస్ అట్లా ఏం ఉండవు. సో మొత్తం ఫైవ్ బిల్డింగ్స్ ఉంటాయి, వాటికి కార్ పార్కింగ్ ఉంటుంది సపరేట్గా. ఇక్కడ చూస్తున్నారు కదా మీకు కార్ ఏ బిల్డింగ్కి ఆ బిల్డింగ్ కార్ పార్కింగ్ ఉంటుంది. మనకి కార్ పార్కింగ్కి స్టిక్కర్స్ ఇస్తారు, వాళ్ళే పార్క్ చేసుకోవాలి, వేరే వాళ్ళు వచ్చి పార్క్ చేయడానికి కుదరదు. మన కారు ఉంటే మనమే పార్క్ చేయాలి. ఇక్కడ ఎవరో వెకేట్ చేస్తున్నట్టున్నారు, యూ హాల్ వచ్చిందనమాట. సో వాళ్ళు మూవ్ అవుతున్నట్టున్నారు, మీ ప్యాకర్స్ అండ్ మూవర్స్ కార్. సో ఈ గార్డెన్, ఈ ఫ్లవర్స్, ఇక్కడ ఉన్నవన్నీ మనం మెయింటైన్ చేయము. ఇదంతా ఇక్కడ అపార్ట్మెంట్స్ మెయింటైన్ చేసే వాళ్ళే చేస్తుంటారు అనమాట. సో నేనున్న ఫ్లాట్స్ ఇవి. సో ఇదొక బిల్డింగ్, ఇట్లా ఫైవ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఈరోజు ఏదో రోడ్ వర్క్ జరుగుతుంది అనమాట, అందుకే ఇదంతా పెట్టున్నారు. లేకపోతే ఇగో ఇట్లాంటివి ఏమి ఉండవు. సో ఇది మా కార్ పార్కింగ్ అని చెప్పాయి కదా, కార్ పార్కింగ్ పక్కనే ఇక్కడ ఉంది. ఇక్కడ ఇది ట్రాష్ క్యాన్ అనమాట. సో అన్ని అపార్ట్మెంట్ వాళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. సో మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వచ్చి ఈ ట్రాష్ క్యాన్లు ఇస్తారు, వాళ్ళ పక్కన దానిలో ఉన్న వాళ్ళేమో అక్కడికి వెళ్ళేస్తారు అనమాట. ఎవరికి వాళ్ళకి సపరేట్ ఒక పెద్ద ట్రక్ వచ్చి మొత్తం చెత్తనంతా తీసుకుపోతుంది ఒకరోజు.
ఇక్కడంతా పచ్చని చిలుకలు తోడుంటే అన్నట్టు మొత్తం గ్రీన్ గా ఉంది కానీ మామూలుగా అయితే ఇంత గ్రీన్ గా ఉండదు సో ఆల్మోస్ట్ మనకి 7 టు 8 మంత్స్ వింటర్ ఏ ఉంటది ఇప్పుడు సమ్మర్ అన్నమాట అది కూడా ఇప్పుడు 10 డిగ్రీలో 12 ఉంది సో అందుకే నేను ఈ జాకెట్ కూడా వేసుకొచ్చుకున్నా గాలి కూడా వస్తుంది ఒక రేంజ్ లో నన్ను కొంతమంది స్టూడెంట్స్ అడిగారు అన్నమాట మీకు వెదర్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే వెదర్ వల్ల ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ రాలే కానీ వెదర్ అనేది చాలా కొత్తగా ఉంటుంది సో ఈ రోజు కూడా సమ్మర్ లో కూడా 12 డిగ్రీలు ఏంటి అని అనుకుంటున్నారేమో సో అలాగే ఉంటుంది సో మనం అంతా అలవాటైపోతాం అన్నమాట ఇప్పుడు మనం అపార్ట్మెంట్స్ లో ఉన్నాం కాబట్టి అపార్ట్మెంట్స్ అన్నిటికీ ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుందన్నమాట అదే లీజింగ్ సెంటర్ సో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఇంట్లో ఏదైనా రిపేర్ వచ్చినా లేకపోతే ఏదైనా డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా వీళ్ళని అడగచ్చు ఇప్పుడు కరెంట్లీ లాక్డ్ ఉందన్నమాట కోవిడ్ వల్ల అదర్వైజ్ ఓపెన్ ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి అపార్ట్మెంట్కి ఇది ఒకటి ఉంటుంది లీజింగ్ సెంటర్ గేటెడ్ కమ్యూనిటీకైనా ఇక్కడ లేకపోతే అపార్ట్మెంట్స్కైనా దేనికైనా ఒక లీజింగ్ సెంటర్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన అపార్ట్మెంట్స్ మాది అపార్ట్మెంట్సే కానీ గేటెడ్ కమ్యూనిటీ కాదనమాట దీనికి పెద్ద బౌండరీస్ ఒక లాక్ పెట్టి దీనిలో గేట్ ఉంది అట్లా ఏముండదు సో ఇది జస్ట్ నార్మల్ అపార్ట్మెంట్ విత్ లీజింగ్ సెంటర్ నేను ఇంటి నుంచి ఒక 1 మినిట్ నడుచుకుంటూ వస్తే ఇలా ఉందన్నమాట సో ఇక్కడ చిన్న బుజ్జి టేబుల్ వేసి ఉంది మనం ఇంటి బయట అట్లా అరుగులు ఉంటాయి మంచిగా అట్లా ఏమి ఉండకుండా ఇక్కడ ఒక బెంచ్ ఉంటుంది నేను అనుకున్నాను చాలాసార్లు ఇక్కడికి వచ్చి కూర్చొని చూస్తూ ఉందామని వింటర్లో అస్సలు కుదరలేదు సమ్మర్ ఇప్పుడు కుదిరింది అన్నమాట సో నేను ఈ బుజ్జి బెంచ్ మీద కూర్చున్నాను మామూలుగా అరుగులాగా ఉంటుంది కదా హ్యాపీగా కొన్నిసార్లు ఇక్కడ కూర్చొని అలా చూడొచ్చు బట్ వింటర్లో అయితే ఈ బెంచ్ కూడా నిండిపోయేంత స్నో వస్తుంది అనమాట బట్ సమ్మో ఇవాళ కుదిరింది కూర్చోడం నేను అలా ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే 2 మినిట్స్లో ఈ పార్క్ ఉంటుంది అనమాట సో ఇది ఒక కమ్యూనిటీ పార్క్ ఇంటి పక్కనే ఉంటుంది ఈ కమ్యూనిటీ పార్క్లో వాలీబాల్ బాస్కెట్బాల్ హాకీ గేమ్స్ ఆడడానికి ఉంది అండ్ ఆల్సో ఇక్కడ చిన్న ఈ బెంచెస్ వేసి ఇట్లా ఉంది కదా అక్కడికి వెళ్ళి మనం కూర్చొని ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ సండేస్ అట్లా స్పెండ్ చేయొచ్చు అనమాట ఫుడ్ తెచ్చుకొని పాట్లకు అట్లా వేసుకోవచ్చు ఆల్సో ఇక్కడ డాగ్స్ తీసుకొని వాకింగ్కి వస్తారు అండ్ ఆల్సో అందరు కలిసి వాకింగ్ చేస్తూ ఉంటారు ఈవినింగ్ టైం అయితే అండ్ ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి కొత్తగా కొన్ని పెట్టేస్తున్నారు అనమాట సో అట్లా కూడా కూర్చొని ఎక్సర్సైజ్లు కూడా చేయొచ్చు ఇవన్నీ కాకుండా ఈ కమ్యూనిటీ పార్క్లో ఒక కమ్యూనిటీ గార్డెన్ ఉంటుందన్నమాట అక్కడ ఒక చిన్న ఏరియా ఉంటుంది అది మనకిస్తారు చెట్లు కానీ మనకి ఇష్టం వచ్చిన ఫ్లవర్స్ వెజిటబుల్స్ పెంచుకోవడానికి సో ఇవాళ నేను అక్కడ ఒక ఇండియన్ని చూశాను అక్కడ పని చేయడము అక్కడ తీసుకొచ్చి తవ్వుతున్నారనమాట అంతా సెట్ చేస్తున్నారు ఇక్కడ అసలు ఆయన ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది ఆయననే అనేది తెలుసుకుందాం ఏమంటారు తెలుగులోనే చెప్పండి మీ పేరు మహేష్ అండి మహేష్ మీరు మీకు ఇంట్రెస్ట్ ఆ గార్డెనింగ్ చేయడము బట్ ఫర్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వి బీన్ డూయింగ్ దిస్ ఓకే సో మీరు ఇది ఎక్కడ తీసుకున్నారు ఈ ల్యాండ్ ఎక్కడ రిజిస్టర్ చేసుకున్నారు పార్క్ డిస్ట్రిక్ట్ వెబ్సైట్ కి వెళ్తే వెబ్సైట్ కమ్యూనిటీ గార్డెన్ అని ఉంటుంది దాని రిజిస్టర్ అవుతే వాళ్ళకి ఒక లిమిటెడ్ స్లాట్స్ ఏ ఉంటాయి ప్లాట్లు 50 to 100 ఫస్ట్ వస్తారు ప్లస్ లాటరీ తీస్తారు ఎక్కువ లాటరీ తీస్తారు ఎక్కువ ఓకే సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏమేమి అయిపోతున్నారు ఇంకా ఏమనుకోలేదండి మామూలుగా అయితే మన ట్రెడిషనల్ కూరగాయలు ఉన్నాయి కదా వంకాయలు బీరకాయలు ఇంట్లో కొన్ని పెట్టాము ఇప్పుడు కాకరకాయ అవన్నీ వస్తున్నాయి ఇప్పుడు మొక్కలు చిన్న చిన్న మొక్కలు ఇంట్లో వస్తున్నాయి సీడ్స్ వేసాము వెదర్ కొంచెం బాగాలేదు కదా ఇప్పుడు పార్టీస్ లో ఉంది నైట్ అందుకని అవి ఇంట్లో ఉన్నాయి నెక్స్ట్ వీక్ వచ్చి మేము ప్లాన్ చేస్తాం ఓకే ఎవరు ఇక్కడ ఎవరేం ప్లాన్ చేస్తే వాళ్ళే తీసుకోవాలి కదా యూజువల్ గా ఎవరికి వాళ్ళు తీసుకుంటారు 35 డాలర్ పడిందా మీకు 35 డాలర్స్ కి 15x15 ఇస్తారు 15x15 సీట్ ప్లాట్ ఒకటి ఇస్తారు పార్క్ డిస్ట్రిక్ట్ కి ఒక 4-5 పార్క్స్ ఉన్నాయి వాళ్ళ కింద దే మెయింటైన్ దట్ అందులో ఒక్కొక్క పార్క్ లో కొన్ని ప్లాట్స్ ఇలా కమ్యూనిటీ గార్డెన్ కింద ఇస్తారు మీరు సండే రోజు ఇలా వచ్చి ఇక్కడ చేయడం చాలా గ్రేట్ అండి మీకు ఎంతో ఇంట్రెస్ట్ ఉంటే గానీ ఇలా చేయరు యా సీజన్ నేను లేట్ గా స్టార్ట్ చేశాను మీరు కూడా తెలుసు వాళ్ళు తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళే వాళ్ళు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసి స్టార్టెడ్ క్లీన్ అప్ మీటింగ్ అండి ఎవరికి లేట్ గా పర్లేదు యు డూయింగ్ ఇట్ దట్స్ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇది చూడండి ఇది ఒక క్యూట్ లిటిల్ లైబ్రరీ అన్నమాట నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఇలాంటిది అసలు నేను ఎక్కడ చూడలేదు ఇక్కడే ఫస్ట్ టైం చూసాను సో ఇదేంటంటే ఫ్రీ
లిటిల్ ఫ్రీ లైబ్రరీ అన్నమాట. టేక్ ఏ బుక్ అండ్ రిటర్న్ ఏ బుక్. మనం ఇందులోంచి ఏ బుక్ అయినా తీసుకోవచ్చు. ఇది ఓపెన్ ఉంటుంది. సో ఇలా ఓపెన్ చేశాను, మనకు నచ్చిన బుక్, ఎవరైనా ఎవరైనా బుక్ లవర్స్ లేకపోతే బుక్ రీడర్స్ ఉంటే గానీ ఇక్కడ నుంచి బుక్ తీసుకెళ్ళచ్చు. తీసుకొని వెళ్ళి మళ్ళీ అయిపోగానే తీసుకొచ్చి పెట్టచ్చు. అండ్ ఆల్సో మన దగ్గర ఏమైనా ఎక్స్ట్రా బుక్స్ ఉన్నాయనుకోండి, అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు అనమాట. ఐ మీన్ ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతూ ఉంటారు. దట్స్ హౌ దే షేర్ బుక్స్. ఎవరు పెట్టారో కూడా తెలియదు, ఎవరు తీసుకెళ్లారో కూడా తెలీదు. ఇది లిటిల్ ఫ్రీ లైబ్రరీ .org అనమాట. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వాళ్ళు పెట్టారు. మీకు ఎలా అనిపించింది చూస్తుంటే నాకు ఖచ్చితంగా దీని గురించి కమెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మనం అమెరికాలో ఎలాంటి పాపులర్ టైప్స్ ఆఫ్ హౌసెస్ ఉంటాయో చూసేసొద్దాం. పతండి. సో ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ హౌసెస్ ఏంటి ఉంటాయంటే కాండోస్ అంటారు వాటిని. కాండో అంటే ఒక ఇండివిజువల్ ఓనర్ ఉంటాడు ఈ బిల్డింగ్ అంతటికి, ఒకడే ఓనర్. అతను ఈ ఫోర్ ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి సపోజ్, ఆ ఫోర్ ఫ్లాట్స్ ని వాళ్ళకి రెంట్కి ఇస్తాడు అనమాట. అతనే రెస్పాన్సిబుల్, అతనే రిపేర్స్ అన్ని హ్యాండిల్ చేస్తాడు. మనం రెంట్ అతనికే ఇస్తాం. ఏ అపార్ట్మెంట్ సర్వీసెస్, లీజింగ్ సర్వీసెస్ ఇట్లాంటివి ఏమి ఉండవు. సో వాటిని కాండోస్ అంటాం అనమాట. ఇట్లుంటాయి. వీటి రెంట్ కంపారిటివ్లీ కొంచెం రీజనబుల్గానే ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ హ్యాండిల్డ్ బై సింగిల్ ఓనర్. ఇప్పుడు మనం చూస్తుంది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అనమాట. అంటే దీనికి సపరేట్గా ఒక లీజింగ్ ఆఫీస్ ఉంటుంది, కొన్ని సర్వీసెస్ ఉంటాయి, అండ్ స్విమ్మింగ్ పూల్, ఇంకా ఫిట్నెస్ సెంటర్, ఇట్లా కొంచెం ఒక ప్రాపర్ గేటెడ్ కమ్యూనిటీ లాగా అనమాట ఇది. సో దీని రెంట్స్ కూడా నేనున్న ఫ్లాట్ లాగానే ఉంటుంది. మోస్ట్లీ ఒక 30-40 డిఫరెన్స్ ఉంటుంది డాలర్స్. అంతకన్నా ఇంకా ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు నేను చూపించేది టౌన్ హౌసెస్ అనమాట. టౌన్ హౌసెస్ అంటే దే ఆర్ లైక్ లిటిల్ నారో. ఒక పెద్ద బిల్డింగ్లో ఐ మీన్ ఒక 2-3 డూప్లెక్స్ హౌసెస్ అటాచ్ అయి ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇక్కడ 4 ఉన్నాయి. సో ఈ 4 ఫ్లాట్స్వి గరాజెస్ అనమాట ఇవి. సో ఇలా వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళ ఏరియా వాళ్ళ సొంతం అవుతుంది. మిగతా అంతా వేరే వాళ్ళకి ఫ్లాట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఓన్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ రెంట్స్ నేనున్న ఫ్లాట్ కన్నా ఒక 200-300 డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఎందుకంటే అది డూప్లెక్స్ బిల్డింగ్స్ ఉంటాయి మోస్ట్లీ టౌన్ హౌసెస్ అనేవి. అండ్ వెనక బ్యాక్ యార్డ్ వస్తుంది, ఇట్లా కొంచెం గార్డెన్ స్పేస్ వస్తుంది అనమాట. అండ్ దీస్ ఆర్ లైక్ విల్లాస్ ఎనీవే, బట్ అటాచ్డ్ విల్లాస్ అంటారు అనమాట. సో ఇండిపెండెంట్ హౌసెస్ వేరే, టౌన్ హౌసెస్ వేరే. ఆల్సో ఈ టౌన్ హౌసెస్ అన్నిటికి కూడా ఒక కమ్యూనిటీ ఉంటుందన్నమాట. సేమ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లానే వీళ్ళకి కూడా ఒక సపరేట్ స్విమ్మింగ్ పూల్, ఫిట్నెస్ సెంటర్ అలా ఉంటాయి. నేను ఇప్పుడు చూపించేది ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఈ హౌస్ మొత్తం ఒక్కరికే ఉంటుంది. ఇలాంటి హౌసెస్ మోస్ట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు. లైక్ రెంట్స్ అంటే వీటికి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇఫ్ యు సీ అసలు ఒక్కొక్కరికి సపరేట్గా మొత్తం ఒక బ్యాక్ యార్డ్ ఉంటుంది, ఒక గార్డెన్ ఉంటుంది, అసలు ఆ ఇల్లు మొత్తం ఒకళ్ళదే ఇంకా. సో ఈ ఇండివిజువల్ హౌసెస్ ఉన్న కమ్యూనిటీస్ చాలా రిచ్గా ఉంటాయి అనమాట. ఇవి ఆల్మోస్ట్ అందరు ఓన్ హౌసెసే ఉంటాయి. సో ఇది వాళ్ళకి సపరేట్ లేక్ ఉంది. ఈ లేక్, ఇదంతా ఈ ప్లే గ్రౌండ్, ఈ చిన్నపిల్లలు ఆడుకునేవి, ఈ వాక్వేస్, ఈ రోడ్స్ అన్ని వాళ్ళకి సపరేట్ అనమాట. సో వీళ్ళకి రోడ్, మెయిన్ రోడ్కి సంబంధం లేదు. ఇలాంటి హౌసెస్ అండ్ ఈ కమ్యూనిటీ చూస్తే ఒక డ్రీమ్ కమ్ ట్రూ అనే చెప్పాలి. మన ఇండియన్స్ ఎవరైనా సెటిల్ అయిపోతే ఇక్కడ కొనుక్కొని ఉండొచ్చు. నాకు కొంతమంది ఇండియన్స్ కూడా కనిపించారు ఇక్కడ. సో చూసాం కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ ఇక్కడ. సో మన స్టూడెంట్స్ అయితే ఇండివిజువల్ హౌసులు, టౌన్ హౌసులు, సింగిల్గా ఉన్నప్పుడు, స్టూడెంట్గా ఉన్నప్పుడు తీసుకోవడం అయితే కుదరదు. సో నేను చూపించిన గేటెడ్ కమ్యూనిటీకి, నేనున్న కమ్యూనిటీకి పెద్ద డిఫరెన్స్ లేదు. వాళ్ళకి ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అండ్ ఆల్సో ఒక ఫిట్నెస్ సెంటర్ ఉంటుంది. నేను అనుకున్నా లేకపోయినా ఏం కాదులే కోవిడ్లో అని చెప్పేసి. సో పెద్ద తేడాలు ఏమి ఉండవు. నేను చూపించిన నా కమ్యూనిటీ ఫెసిలిటీస్ దాన్ని బట్టి చూస్తే మీకు అనిపించి ఉండొచ్చు ఎంత రెంట్ ఉందని మీకు అనిపించింది. బట్ నేను ఇప్పుడు చెప్తాను ఎంత రెంటో, 1250 అనమాట. సో నేను నిన్న పార్ట్ టైం జాబ్ చెప్పినప్పుడు రెంట్ 800 వేసావు కదా అని డౌట్ వచ్చి ఉండొచ్చు. సో అది ఇండియానాలో. సో ఇది ఇక్కడ స్టేట్ బట్టి రెంట్ మారుతుంది, సిటీ బట్టి రెంట్ మారుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ షికాగో కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. సో కంపారిటివ్లీ ఇండియానా కన్నా షికాగో ఎక్స్పెన్సివ్. అక్కడ ఇండియానాకి డబుల్ బెడ్రూమ్కి 800K వస్తాయి, ఇక్కడ సింగిల్ బెడ్రూమే 800K రాదు కొన్నిసార్లు. సో కొంచెం డిపెండ్స్ ఆన్ ది స్టేట్. కాలిఫోర్నియాలో అసలు $2,000 కూడా ఉంటుంది కొన్ని అపార్ట్మెంట్స్ డబుల్ బెడ్రూమ్. ఇప్పుడు నేను ఉంటున్న అపార్ట్మెంట్ కాలిఫోర్నియాకి వెళ్తే అక్కడ 2,000 కట్టాల్సి వస్తుంది. సో డిపెండ్స్ ఆన్ ద స్టేట్ ట్యాక్సెస్ అన్ని బట్టి ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట మన ఇండియన్స్ కి. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్
మన స్టూడెంట్స్ మనకి కొంచెం పెద్ద వీసాలు వచ్చేదాకా మాత్రం ఈ అపార్ట్మెంట్ లోనే సర్వైవ్ అవుతూ ఉంటాము. ఒకవేళ ఒక సెటిల్ అయ్యే ఛాన్స్ అట్లా ఏమైనా వస్తే మంచి ఒక ఇండివిజువల్ హౌస్ కొనుక్కోవచ్చు, లేకపోతే ఈ టౌన్ హౌస్ లో ఉండొచ్చు ఫ్యామిలీ ఉంటే. సో దట్స్ హౌ ఇట్ ఈస్ హియర్. అండ్ నేను చూపించిన నా చిన్న కమ్యూనిటీ టూర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఒక గివ్ అవే క్వశ్చన్ అడగాలి కదా. ఈ రోజు మనకు అనుకోకుండా ఒక ఇండియన్ కనిపించారు, నేను ఆయనతో మాట్లాడాను. ఆయన ఇంట్రెస్ట్ తో కమ్యూనిటీ గార్డెన్ లో ఒక చిన్న ప్లేస్ తీసుకుని దాంట్లో ప్లాంట్స్ పెంచుతున్నారు కదా, ఆ ప్లేస్ ఎంతకి లీజ్ తీసుకున్నారు, ఎన్నో డాలర్స్ కి లీజ్ తీసుకున్నారు అని చెప్పాను కదా ఎంతకి. సో అది నాకు హ్యాష్ట్యాగ్ హిమా అని రాసి పక్కన ఎన్ని డాలర్స్ అని చెప్పేసి రాసేసి కమెంట్ చేయండి, ఓకేనా. హ్యాష్ట్యాగ్ హిమా మర్చిపోవద్దు. అండ్ కొంతమంది హ్యాష్ట్యాగ్ గివ్ అవే అని రాస్తున్నారు, అలా రాయకండి, హ్యాష్ట్యాగ్ హిమా అని రాసి పక్కన ఆన్సర్ పెట్టండి, ఓకేనా. సో ఈ గివ్ అవే లో నాకు థాట్ వచ్చింది అనమాట, సో ఎవరికైతే విన్ అవుతారో వాళ్ళు నాకు చిన్న వీడియో బైట్ పంపిస్తేనే అది వాళ్ళని నా నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, ఆ వీడియో బైట్ వేస్తాను. సో ఎలా ఉంది ఐడియా, బాగుంటది కదా, మీరు కూడా నా వీడియోలో రావచ్చు, ఇట్స్ నైస్ అని అనిపించింది. ఎవరైతే గివ్ అవే విన్ అవుతారో వాళ్ళు ఒక చిన్న వీడియో బయటని నా ఇన్స్టాగ్రామ్ కి గానీ లేకపోతే మెయిల్ కి గానీ పంపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో విన్ అవ్వగానే ఆ డీటెయిల్స్ నేను వాళ్ళకి ఇస్తాను. ఎనీవే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఆల్సో ఎవరైతే అమెరికాలో ఎలా ఉంటాయి అపార్ట్మెంట్స్ అది అని చూడాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా సజెషన్స్ ఉంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటే వెంటనే వీడియో చూసేయచ్చు అండ్ వెంటనే కామెంట్ కూడా చేయొచ్చు. అండ్ ఆల్సో మీరందరూ టేక్ కేర్, స్టే సేఫ్, స్టే హెల్దీ, మాస్క్ వేసుకోండి, ఓకేనా. బాయ్.